వెల్కమ్ టు తన్నీ టాలెంట్స్ ఈరోజు వీడియోలో మీకు గుమ్మడి గింజలతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గుమ్మడి గింజల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్నాయి అన్హెల్దీ కొలెస్ట్రాల్ని ఇవి తగ్గిస్తాయి చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక కప్పుడు గుమ్మడి గింజల్ని వేసి వేయించుకోవాలి ఈ గుమ్మడి గింజలు ఓ మూడొంతలు వేగిన తర్వాత అందులో ఒక పావు కప్పు నువ్వులు అలాగే తినే కారాన్ని బట్టి ఎండుమరపకాయలు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఈ మొత్తం గింజలన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకుని అందులోనే సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే గుమ్మడి గింజల పొడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇందులో ప్రోటీన్ ఐరన్ విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఉన్న విటమిన్ ఈ వల్ల ఇది స్కిన్కి చాలా మంచిది హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఇది కంపల్సరీ మన డైట్లో ఉండాల్సిందే